అందరికీ నమస్కారం. మీ మా ఉమెన్స్ స్పెషల్ ఛానల్కి స్వాగతం, శుభస్వాగతం. నేను మీ గాయత్రి వాడ్రేవు. ఈరోజు కార్తీక మాసంలోని 4వ అధ్యాయాన్ని పారాయణ చేసే ముందుగా ఈరోజు దానం ఇవ్వాల్సిన వస్తువులు ఏమిటి, అలాగే ఈరోజు దేవతారాధన ఎవరికి చేయాలి, అలాగే జపించవలసిన మంత్రం ఏమిటి, నిషిద్ధమైన ఆహారాలు ఏమిటి, అలాగే వీటి వలన కలిగే శుభ ఫలితాలు ఏమిటి అనేవి ముందుగా తెలుసుకొని ఈరోజు పారాయణని మనము ప్రారంభిద్దాం. ఈరోజు నూనె మరియు పెసరపప్పు దానము ఇచ్చినట్లయితే మనకి శుభం కలుగుతుంది. అలాగే ఈరోజు పూజించాల్సిన దైవము వినాయకుడు. పఠించవలసిన మంత్రము ఓం గం గణపతయే స్వాహ, ఓం గం గణపతయే స్వాహ. అలాగే ఈరోజు నిషిద్ధమైన ఆహారము వంకాయ మరియు ఉసిరి. వీటి వలన మనకు కలిగే ఫలితములు విజయప్రాప్తి, అలాగే కార్యసిద్ధి. కార్తీక పురాణము 4వ అధ్యాయము కార్తీక దీప మహిమ. జనకుడు వశిష్ఠ మహర్షిని చూసి, ఋషి పొంగవ, ఇంకనూ కార్తీక మాస విశేషములు చెప్పుము. ఆ మాసమున దేనిని ఉద్దేశించి వ్రతము చేయవలెను, ఏ దానము గొప్ప ఫలితము ఇచ్చును అని అడిగాను. అప్పుడు వశిష్ఠ మహాముని ఇట్లు చెప్పాడు, కార్తీక మాసమునందు సాయంకాలమున శివాలయమున దీపారాధన చేసినచో అనంతమైన ఫలము కలుగును. శివాలయములో ద్వారమునందును, గోపురము మీదను, లింగ సన్నిధి అందును దీపారాధన చేసినచో పాపములు నశించును. ఆవు నేతితో గాని, నేతితో గాని, నువ్వుల నూనెతో గాని, ఇప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని శివుని దగ్గర దీపము పెట్టినవాడు ధర్మజ్ఞుడు, ధన్యుడు అగును. ఈ పై నూనెలు దొరకనిచో ఆముదముతో దీపము పెట్టినను పుణ్యఫలము పొందును. దీప మహిమ ఎరుగక పోయినను ఆడంబరము కోసము కార్తీక మాసముని శివుని దగ్గర దీపారాధన చేసినచో అతడు శివునికి ప్రీతిపాత్రుడవును అని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని తెలియజేశాడట. అంతేకాకుండా ఈ దీపదాన మహిమను తెలుపు ఇతిహాసం ఒకటి ఉన్నది, అది నేను తెలియజేస్తాను, వినుము అంటూ జనక మహారాజుతోటి వశిష్ఠ మహాముని ఈ విధంగా చెప్తున్నాడట. పూర్వము పాంచాల దేశములో కుబేరుని వంటి సంపదలున్నను సంతానము లేని రాజు ఒకడుండెను. అతడు పుత్రుడు కావలనని కోరి గోదావరి తీరమున తపము చేయుచుండెను. అక్కడికి పైప్పలుడను మహర్షి వచ్చి తపం ఎందుకు చేయుచున్నావని అడిగాడట. అప్పుడు రాజు సంతతి కోసము ఈ తపము చేయుచున్నాను అని చెప్పగా ఆ ముని భక్తితో, బ్రాహ్మణ పూజ చేసి శివారాధన చేయుము, నీకు పుత్ర సంతానము కలుగును అని చెప్పాడట. రాజు చాలా సంతోషించి మునికి నమస్కరించి ఇంటికి వెళ్ళి శుచిగా స్నానము చేసి శివప్రీతికై దీపదానము చేశాడట. ఆ పుణ్యము చేత రాణి గర్భవతి అయి సూర్యుని వంటి తేజము గల పుత్రుణ్ణి కనినది. రాజు పరమానందము పొంది, ఆహా, కార్తీక మాసము ఎంత పుణ్యప్రదమైనది, నేను నెల రోజులు శివసన్నిధి దీపారాధన చేసినంతటనే నాకు పుత్రోదయమైనది, కార్తీకము సర్వభూతములకు సౌఖ్యదాయకము అనుకొని బాలునికి సత్రజిత్తు అని పేరు పెట్టి చాలా గారముగా పెంచుకుంటున్నాడట. అప్పుడు సత్రజిత్తు తల్లిదండ్రులు గారాభముచే గురువులను, బ్రాహ్మణులను ద్వేషించుచు వారందరినందు, అలాగే పరస్త్రీలయందు కూడా చాలా వ్యామోహము గలవాడే వర్ణశంకరము చేయుచుండెను. ప్రజలందరూ భయపెట్టుచున్నను వాడు రాజకుమారుడగుట చేత ఎవ్వరునూ వారిని నివారింపలేకపోయారట. ఒకనాడు రాజకుమారుడు విహారమునకు పోచు మహాసౌందర్యవతి అయిన ఒక బ్రాహ్మణ స్త్రీని చూశాడు. ఆమె వివాహిత అయినను రాజకుమారుడు తన మనసులోని కోరిక ఆమెకు తెలియచేశాడట.
అప్పుడు ఆమె వాని సౌందర్యమునకు ఆకర్షితురాలయ్యి అతనితో పాటు అతని భవనమునకు వెళ్ళింది. వారక్కడ తనివి తీర మన్మథ సామ్రాజ్య సౌఖ్యములను అనుభవించారు. ఇట్లు వారి కామక్రీడలు సాగించుచుండగా ఆమె భర్త అనుమానించి వారిని కడతీర్చుటకై సమయమును కొనుకు నిరీక్షించుచుండెను. ఒకనాడు ఆ కామకులు అర్ధరాత్రి శివాలయములో కలుసుకొనవలెనని సంకేతం ఏర్పరచుకున్నారు. వారక్కడికి చేరునప్పటికీ చీకటిగా ఉండెను. దీపములున్ననుచో బాగుండననుకొనిరి. అయితే ఆమె పైటకొంగు చింపి ఒత్తె చేసి ప్రమిదిలో వేశాడు సత్రజిత్తు. రాకుమారుడు మూలనున్న ఆముదము బుడ్డిలోని నూనె పోసెను. ఇద్దరునూ దీపము వెలిగించి ఆ కాంతితో తమకముతో రతిక్రీడలలో విహరించుచుండిరి. ఇది ఎట్లో కనిపెట్టిన ఆమె భర్త కత్తి చేత బుచ్చుకొని చాటుగా వచ్చి వారిద్దరినీ ఆగ్రహముతో పొడిచివేశను. తాను కూడా పొడుచుకొని మరణించెను. వారు ముగ్గురూ ఒకే సమయంలో మరణించిరి. ఆనాడు కార్తీక పౌర్ణమితో కూడిన సోమవారం. అప్పుడు యమదూతలు వచ్చి బ్రాహ్మణుని పట్టుకొనిరి. శివదూతలు కూడా వచ్చి రాజకుమారుణ్ణి బ్రాహ్మణ స్త్రీని విమానంలో కూర్చుండబెట్టుకొని ఇట్లు వారిని కైలాస ప్రాప్తియు తనకు నరక ప్రాప్తియు కలుగుట చూచి బ్రాహ్మణుడు ఆ దూతలతో, నేను సద్బ్రాహ్మణుడను కదా, నాకు ఈ దుర్గతి ఏమిటి? వారిద్దరూ పాపాత్ములు కదా, వారికా సద్గతి ఏమి అని అడిగాను. దానితో ఆ దూత ఇట్లనెను, ఓయి భూసురా, నీవు పండితుడవే, ఆచారవంతుడివే, కానీ ఎన్నడునూ ఆలయములో కార్తీక మాసమున దీపదానము చేసి ఎరుగవు. వీరు పాపాత్ములైనను కార్తీక పౌర్ణమి సోమవారము నాడు శివాలయంలో దీపారాధన చేసినారు, అందుచే వారికి సద్గతి కలిగినది అని ఆ యమదూతలు ఆ బ్రాహ్మణోత్తముడికి సెలవిచ్చారు. దూతలు చెప్పినది విని రాజకుమారుడు సద్బుద్ధి కలవాడై, నేను ఇతని భార్యతో రమించాను, ఇతని చేతిలో మరణించాను, ఈమెయు భర్తను వంచించి నాతో వచ్చింది, ఇటువంటి మాకు సద్గతియు ఉత్తమ విప్రునికి దుర్గతియు కలుగుట సమంజసము కాదు, ఇతనికి నా దీపదాన పుణ్యములో కొంతైనను ఇచ్చి కైలాస ప్రాప్తి కలిగించదను అనుకొని కొంత పుణ్యమును దారపోశాడట. అప్పుడు యమదూతలు విప్రుణ్ణి విడిచారు. అతడు భార్యతోనూ రాజకుమారుడితోనూ కైలాసమునికి వెళ్ళినాడు. రాజా, కార్తీక మాసము నెల రోజులు హరిహరుల ఆలయములో దీపారాధన చేసినచో వారికి పునర్జన్మ ఉండదు, కాబట్టి నీవు కూడా అట్లా దీపదానము చేయము అని వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ దీప దానము యొక్క మహిమ గురించి క్లుప్తంగా ఈ విధంగా వివరించాడట. ఇది 4వ అధ్యాయము సంపూర్ణము. మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.